प्रभु मन को अग्रह चक्ने सहवासम दैव सन्निधि अलागू कल रागे परशुदु ऑनलाइन कनेक्ट वो इलागो प्रभु सन्निधि मनमंदर कल दिव्य गड़पी प्रभु आराधी सेवे भाग्या प्रभु मन की అందుకు ప్రభువుకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఇంతవరకు వ్యక్తిగతంగాను అలాగే పాటల ద్వారా కలిసి ప్రభువును ఆరాధించుటలో ప్రభు సహాయం చేశారు. ఆరాధన అనేది ప్రభువుకి ఎంతో ప్రీతికరమైన సేవ అని బైబిల్లో మనం చూస్తాం. మనుషులమైన మనం ఏపాటి వారం ఆ పరాత్పరుడు పరిశుద్ధులైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం చేసే సేవ ప్రీతికరంగా ఉండడం అనేది అదంతా కేవలం మన ప్రభు మన విషయంలో చూపిన ఆయన అపారమైన ప్రేమ ఆయన కృప మన యెడల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు. అందుకై ప్రభువుకు మహిమ కలుగును గాక. మధ్యలో ప్రభు తన బలను మనకు ఉంచాడు. ఈ బల ప్రభువును మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనల్ని మనం పరీక్షించుకుంటూ వాక్యం ఎక్కువలో మనల్ని సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందడం ద్వారా ఆ బల మనకు ఆశీర్వాద బల్లగా ఉండాలి. అందుకని దేవుని వాక్యానికి మనం వద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 1-2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. 1-2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బలయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు అని. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, హెబ్రీ పత్రికలో ఈ మధ్యాహ్నం మా గమనాన్నిచ్చిన ఈ భాగానికి స్తోత్రాలు. మా మధ్యలో ఉంచిన బలలో మేమందరం యోగ్యంగా పాలు పొందేందుకు కొరకై మమ్మల్ని మీరే సిద్ధం చేయము. మీ వాక్యము మా పాదాలకు దీపము, మా త్రోవకు వెలుగు. మేము వెలుగునతో వచ్చాం. వెలుగు సమస్తమును ప్రత్యక్షపరచును, వెలుగు సమస్తమును ఖండించును, దిద్దును. అందుకై మీకు వందనములు. కాబట్టి మా జీవితాలు మీ వాక్యముకి వెలుగులో మేము చూసుకోవడానికి సాయం చేయము. మా కన్నులు తెరవము మీ వాక్యంలో మోకరుగైన ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి. సరి చేసుకొని మీకు సమర్పించుకొని యోగ్యంగా మీ బలలో మేము పాలు పొందేందుకు కొరకై సాయం చేయము. మీ వాక్యమును ఇచ్చుటకు మీ అభిషేకమును కోరుతున్నాం. మా అంతటి మేము చాలిన వారం కామని ఒప్పుకొనుచున్నాం. అర్థం చేసుకోవడానికి మేము చాలము తండ్రి. అట్లు విధేయత చూపేందుకు మీ కృప మాకు దయచేయం. వందనాలు చెల్లిస్తూ చక్ర శక్తులు అని కార్యములను యేసు ప్రభు వారి శక్తులను నామను బట్టి గద్దిస్తూ బంధిస్తూ చెల్లించే మా ఆలోచనలు తలంపులు అటు ఇటు పారాడే అవన్నీ కూడా మీరు చెరపట్టి దయలు తండ్రి మీ సన్నిధిని మీ మీద మీ వాక్యం మీద మేము కేంద్రీకరించినట్లుగా సాధించాము. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 9వ అధ్యాయము 2వ వచనం 3వ పంక్తిలో అందులో దీప స్తంభమును అనే మాటను మనం చూస్తాం. ఇప్పటికే చూచాము 2 వారాలు అనుకుంటాను దీపస్తంభమును గూర్చి. కనుక ఈ లోకంలో ఒక లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం ఉంది. కాబట్టి మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. ఏమిటి అది అని అంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో
నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి అని ప్రభువైన దేవుడు చెప్పాడు. కాబట్టి దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు. ఆ గుడారంలో మూడు భాగాలు మనం చూస్తాం. వేలుపెట్టి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్న విషయానికి వచ్చి పౌలు అపొస్తలులు ఈ మొదటి రెండు వచనాలలో రాయడం మనం చూస్తాం. ఆ రెండవ వచనంలో మనం గమనించినప్పుడు మనము మూడు వస్తువులు మనం చూస్తాం, కానీ ఇక్కడ మూడవ వస్తువు కనపడదు, మనం తర్వాత చూద్దాం. అవి కొండే రెండు వస్తువులు, ఒకటి సన్నిధిటల బల్ల, రెండవది దీపవృక్షము అని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ దీపవృక్షానికి వచ్చి ఈరోజు ఆ చివరి తలంపుకు మనం వస్తే ఆ దీపవృక్షం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం గమనిస్తే, వెలుపటి ఆవరణంలో సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు ఉంటుంది, కానీ పరిశుద్ధ స్థలంలో వెలుగు లేదు. అయితే అతి పరిశుద్ధ స్థలానికి వెళితే అక్కడ వెలుగుంది. అక్కడ ఉండే వెలుగు ఏ వెలుగు అంటే షెకీనా గ్లోరీ, తేజస్సు అక్కడ ఉంది అని. అయితే ఈ పరిశుద్ధ స్థలంలో వెలుగు లేదు, అది కంప్లీట్గా క్లోజ్డ్. కనుక ఆ పరిశుద్ధ స్థలంలో వెలుగు ఇచ్చేదాని కొరకాయి నీ ఒక దీప స్తంభమును చేయమన్నాడు. ఇక్కడ నిర్గమా 25వ అధ్యాయానికి వెళితే మనం తర్వాత 26వ అధ్యాయంలో దీప వృక్షమని మనం చూస్తాం. కనుక పరిశుద్ధ స్థలంలో వెలిగించుటకు అని ఈ విషయాన్ని మనం ఈ చివరి తలంపుకు మనం వస్తే వెలుగు ఇవ్వాలంటే మనం పోయిన వారంలో దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె ఇస్రాయేలీయులు నీవు తీసుకొనవలెను అని అన్నాడు. అయితే ఇప్పుడు చివరి తలంపుకు మనం వస్తే రండి, లేవీకాండం 24వ అధ్యాయము లేవీకాండం. నేను చదువుతున్నాను, గమనించండి దయచేసి. 3వ వచనం, ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. కాబట్టి దీపవృక్షాన్ని వచ్చి లాస్ట్ బిఫోర్ వీక్ మనం చూసాం. రెండవది ఆ దీపవృక్షము వెలుగుచూ ఉండడానికి అవసరతను గురించి మనం గమనించినప్పుడు దంచి తీసిన అచ్చమైన ఒలివనున ఇస్రాయేల్ తీసుకోవాలన్నాడు. ఈ వారం 3వ వారంగా మనం చూస్తే అది నిత్యము వెలుగుచూ ఉండాలి అని అన్నప్పుడు ఆ నిత్యము వెలుగుచూ ఉండేదాని కొరకు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే 3వ వచనం చివరిలో అహరోను యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. 4వ వచనం కూడా అదేమాట, ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను అన్నమాట చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపే. ఆ దీపవృక్షము దీపములు ఏంటో కాదు, క్రీస్తు ఆయన ప్రజలు అని మనం చూసాం. అయితే ప్రభువైన క్రీస్తు ఆయన చక్కపరచబడేందుకు ఆయన ఎందు ఏ లోపములు లేదు. అయితే చక్కపరచవలసిన వారు ఆ ప్రదీపములు రక్షించబడిన దేవుని ప్రజలమైన మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా మనము చక్కపరచబడాలి. ఇప్పుడు దీపము చక్కపరచడం అంటే ఏమిటో ఈ దినాల్లో మనకు అంత తేటగా అర్థం కాదు, పాత దినాల వాళ్ళకు అర్థమవుతుంది. కరెంటు లేకుండా దీపాలు వెలిగించుకుంటున్న వారికి బాగా అర్థమవుతుంది.
వారు ఏం చేయాలి అని అంటే సాయంకాలం చీకటి పడుతుండగా దీపం వెలిగించేటప్పుడు ఆ దీపము ఒత్తి ఉంటుంది, ఆ ఒత్తిని ఏం చేయాలి, నలపాలి. నలిపినప్పుడు తర్వాత తుంచాలి. అప్పుడు ఏమవుతుంది అంటే గత రాత్రి వెలిగినప్పుడు అక్కడ కరుడు కట్టినటువంటి ఆ మసి అది రాలిపోతుంది, కాలిన ఒత్తి అంతవరకు తుంచేస్తాం. ఆ తర్వాత నూనె పోసి మనం వెలిగిస్తే అది చక్కగా వెలుగుతుంది అని. అయితే చాలామందికి తెలియని వారు ఏం చేస్తారు అని అంటే గత రాత్రి అంతా వెలిగింది, అది మసి కట్టుకుంది, ఆ కర్రు కట్టింది అక్కడ పైన. అయితే వీళ్ళు హడావుడిలో ఊరికి వెలిగిస్తారు, వెలిగించినప్పుడు కొంచెం అట్లా అంటుకుంటుంది కానీ అయితే ప్రకాశిస్తూ వెలగదు. అది ఎంతగా వెలిగివ్వాలనో అంత వెలిగివ్వదు. కారణం ఏమిటి అని అంటే దీపమును చక్కపరచలేదు, చక్కపరచలేదు. అందుకనే ప్రభు అయిన దేవుడు ఈ దీపవృక్షము చక్కపరచాలి అని అన్నప్పుడు ఎవరు చక్కపరచాలి అని అంటే అహరోను అని మనం చూస్తాం, యాజకులు అని మనం చూస్తాం. 2:24:3 అహరోను అన్న మాటను మనం చూస్తాం. తర్వాత 4 అతడు అన్న మాటను చూస్తాం. కాబట్టి ఈ అహరోను ఎవరు? ఇప్పుడు ఆయనే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయనటువంటి ప్రధాన యాజకుడు. అహరోను కుమారులు యాజకులు ఉన్నారు, వాళ్ళు చేసేటి సేవను వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అయితే ఈ నిర్మలమైన దీపవృక్షమును చక్కపరచవలసిన వాడు అహరోను అని ఆయన అన్నప్పుడు ఈ అహరోను మన ప్రధాన యాజకుడు ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యము అని. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో ఆ దీపవృక్ష ప్రదీపములను అంటే ఆ సంఘములో ఒక్కొక్క వ్యక్తిగత విశ్వాసిని ఒక దీపమును చక్కపరిచేటటువంటి అవసరతను గురించి నేను జ్ఞాపం చేసిన తర్వాత చక్కపరిచేవాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అని నేను జ్ఞాపం చేస్తున్నాను. గొప్ప ప్రధాన యాజకుడు. అందుకనే మనం ప్రకటన గ్రంథం 1:13 వచ్చినప్పుడు 13:14 మనం చూస్తే ఆ బుర్రధ్వని వంటి గొప్ప స్వరం ఏమిటో అని నేను చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని అని. ఆ తర్వాత కిందకు వస్తే ప్రభు యోహాంతో చెప్పాడు, నీవు చూచిన దీపములు ఏంటో నీకు తెలుసా? యోహానుకు తెప్పి ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అందు మధ్య సంచారం చేస్తున్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని. కాబట్టే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు ఈ దినములయందు ఆయన శరీరమైన సంఘములు, స్థానిక సంఘములు, ప్రజల మధ్య ఆయన సంచరించుచు ఉన్నాడు. 2 కొరింథీ 6:25 నేను వారిలో నివసించినట్లు. 2 కొరింథీ 6:14-18 ఆ మధ్య భాగంలో మనం చూస్తే నేను వారిలో నివసించి సంచరింతును అని అన్నాడు. కాబట్టి ప్రభు సంచారం చేస్తున్నాడు. ఏంటి, దేనికి అంటే ఆయన చూస్తున్నాడు అగ్నిజ్వాల వంటి నేత్రములతో. కనుక ఆయన సంచరించచ్చు, వాటిని చక్కబెట్టేందుకు కొరకాయి ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నేడు తన ప్రజల మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. అవును, ఎక్కడ 2 నానామున కూడి ఉన్నారో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అని ప్రభు చెప్పాడు. ఆ ప్రభు ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్న ఆయన ఉద్దేశం, ఆయన నివసించడం, ఆయన సంచరించడం ఉద్దేశం ఏమిటి అంటే ఆయన తన దీపములు, సంఘములను, సవిశ్వాసులను ఆయన చక్కబెట్టేందుకు అన్నటువంటి సంగతి ఇక్కడ మనం అర్థమవుతుంది అని. మరొక మాటకు వస్తే 24:11 దయచేసి రండి. 24:3 చివరి భాగం సాయంకాలము మొదలుకొని
ఉదయము వరకు అనే మాటను దయచేసి మీరు గమనించండి. ఆయన తర్వాత మరొక పదాన్ని మీరు అక్కడ గమనించాలి, నాలుగవ వచనం చివరిలో, నిత్యము చక్కపరచవలెను. కాబట్టి సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అనే మాట ఏం చూపిస్తుంది? క్రైస్తవ సంఘ జీవితంలో ప్రస్తుతపు కాలానికి గుర్తు, ఈ కృపాయుగానికి గుర్తు అని. ఎప్పటి నుంచి? ప్రభువైన క్రీస్తు ఆయన తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను భూమి మీదకి పంపించినప్పుడు ఆరంభించబడిన, జన్మించిన సంఘం, ఆ సంఘం ప్రభువైన క్రీస్తును కలుసుకోవడానికి మధ్యాకాశానికి ఎత్తబడేంత వరకు ఈ కాలమంతా ఏ కాలం అని అంటే, ఇక్కడ మనకు రాయబడినట్లు సాయంకాలము మొదలుకొని ఉదయమగు వరకు. కాబట్టి సంఘం సాయంకాలంలో ఉన్నాం, ఉదయం కాబోతుంది ఎప్పుడో మనకు తెలియదు. పేతురు అపొస్తలుడు రెండవ పేతురు 1వ అధ్యాయంలో ఈ మాట ఆడినాడు. రండి, 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువచుక్క మీ హృదయంలో ఉదయించును. తెల్లవారి వేకువచుక్క. పౌలు రోమీలకు వ్రాస్తూ ఆయన 13వ అధ్యాయంలో ఇలాగంటాడు. రండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. 11లోనేమో, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది అని చెప్పి 13వ వచనంలో ఏమంటాడు, 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. కాబట్టి సాయంకాలం మొదలుకొని ఉదయమగు వరకు. అయితే సాయంకాలం చాలా గడిచింది, రాత్రి చాలా గడిచింది, ఉదయం కాబోతుంది. ఎప్పుడు ఉదయం? వేకువచుక్క ప్రత్యక్షమైనప్పుడు. ఎవరా వేకువచుక్క? పాఠగంధం 22వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, నేను దావీదు వేరు చిగురును వేకువ చుక్కయునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. కాబట్టి ఆ ప్రత్యక్షం కాబోతుంది ఎప్పుడో మనకు తెలియదు, ఆ దినమున మనకు తెల్లవారుతుంది అని. ఒకవేళ మరొక మాట చెబితే, ప్రభు రాకడ ఆలస్యమైనప్పుడు రక్షణ పొందిన ప్రభు బిడలమైన మనం ప్రభు మనల్ని పిలిస్తే ప్రభులో నిద్రిస్తాం. ఏ రోజు ఒక విశ్వాసి ప్రభులో నిద్రిస్తాడో ఆ రోజు ఆ విశ్వాసి జీవితంలో తెల్లవారుతుంది. రాత్రి గడిచిపోయింది, తెల్లవారుతోంది అని. ఇక్కడ కన్ను మూయడం నిద్రపోవడం, అక్కడ కన్ను తెరవడం మేలుకోవడం. ఒక వ్యక్తి ఎప్పుడు నిద్రిస్తాడు? రాత్రి సాయంకాలం. ఎప్పుడు మేలుకుంటాడు? ఉదయం తెల్లవారుజామున. కాబట్టి ఈ కాలమంతా కూడా విశ్వాసులమైన మనం చక్కపరచబడుతూ ఉండాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను ఎప్పుడో రక్షణ పొందినాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఏళ్ళు అయిపోయినాయి, నా క్రైస్తవ జీవితంలో ఇన్ని ఏళ్ళు విశ్వాసం నేను అనుకుంటాం. కాదనం. అయితే ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది, సాయంకాలం మొదలుకొని ఉదయమగు వరకు అన్నాక 4వ వచనంలో 2:13 జ్ఞాపకం చేశాను, నిత్యము. నేను 60 సంవత్సరాలు విశ్వాసులైనా, 8 సంవత్సరాలు విశ్వాసులైనా, లేక నిన్న మొన్నటి విశ్వాసులైనా, నా జీవితంలో అవసరం ఏమిటి అంటే, నేను చక్క చేయబడాలి, సరిచేయబడాలి, చక్కదిద్దబడాలి. అది అవసరం. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మన వ్యక్తిగత జీవితాల గురించి మనము ఈ స్థలంపు మన హృదయంలో మన్నిద్దాం, లక్ష్య పెడదాం. నేను కాదన్ను, నేను రక్షణ పొందాను, విశ్వాసిని, ప్రభు కృపచేత రక్షించాడు. జీవితంలో ఎన్నో పరిస్థితులు నేను వెళ్తూ వచ్చాను, ఆయన ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. అయితే ఈరోజు కూడా నా జీవితంలో నేను చక్కపరచబడాలి. ఇదెంతో ప్రాముఖ్యమైన తలంపు. అందుకొరకై ఆ గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతికి మనల్ని సమర్పించుకోవాలి. ఆయన మనల్ని సరిచేవాడు. పాత నిబంధనకు వెళితే మనం చూస్తాం, ఆయన కుమ్మరి, ఆయన చేతిలో జిగట మన్ను అని ఇశ్రాయేలు గురించి ప్రభువైన దేవుడు చెప్పాడు.
అంతేకాదు కొరత నిబంధన సంఘాన్ని గురించి కూడా రోమాపత్రికలో అదే మనం చూస్తాం. అయితే ఒక కుండ చేస్తూ ఉంటుండగా కుమ్మరి చేతిలో వీగిపోయిందట. అయితే వీగిపోతే దాన్ని అలా వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ఏం చేశాడు? మరలా దాన్ని చక్కపరిచాడు, దాన్ని సరిచేశాడు, చక్కదిద్దాడు, మళ్ళీ బాగు చేశాడు. అది నా ఇష్టం, నేను అలాగ చేస్తాను. అలాగ చేయడానికి మీ మీద నాకు అధికారం లేదా? ఓ ఇస్రాయేలారా, ఇస్రాయేల్ ఇంటి వాళ్ళారా, నాకు ఇష్టమైన రూపంలో మిమ్మల్ని చేయడానికి, మిమ్మల్ని చక్క చేయడానికి, సరిదిద్దడానికి నాకు అధికారం లేదా? కాబట్టే రక్షించబడే ప్రభు బిడ్డ, అర్థం చేసుకో. నా మీద, నీ మీద ఆ పరలోక ప్రభు అయిన క్రీస్తును గొప్ప ప్రధాన యాజకుడు మనల్ని చక్క చేసేందుకన్నా అధికారం ఆయన తాను కలిగి ఉన్నాడు. అట్టి అధికారానికి మనం అప్పగించుకుందాం, అట్టి ఆయన నేర్పుగల హస్తాలకు మనం అప్పగించుకుందాం, ఆయన అడుగుదాం చక్క చేయమని. ఇంగ్లీష్లో ఒక పాట పాడుతూ ఉంటాం, ఏంటి అని అంటే, నన్ను మెల్ట్ చేయి, నన్ను మోల్డ్ చేయి, నన్ను నీ రూపంలోని మోచు, అంటే నన్ను కరిగించు, నన్ను మలుచు, నన్ను రూపంలోని మోర్చు. అవు నిజమే, తెలుగులో కూడా పాట ఉంది, కుమ్మరి ఓ కుమ్మరి అనే ఈ పాట. సరే, ఇది ఎప్పుడు ఎంతకాలం అంటే మనం ఎవరు కూడా అతిశయించ వీల్లేదు. ఇంతకాలం విశ్వాసం, ఇంతకాలం నేను అంకెం ఉంది నాకు చక్కపరచబడడానికి అని అనుకోవద్దు దయచేసి. అందుకే ప్రభు బల దగ్గర మనం వస్తున్నాం ప్రతి ఆదివారం. అంతేకాదు, ప్రతి ఉదయం మనం చక్కపరచబడి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, పదే పదే అన్నాడు ఆ మాట, 24వ అధ్యాయము లేవీ కాండం దయచేసి రండి, 3వ వచనం చివరి భాగం, యెహోవా సన్నిధిని. మళ్ళీ 4వ వచనం, యెహోవా సన్నిధిని. అర్థమైందండి? కాబట్టి యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధిని అంటే ప్రభు ఎదుటికి మనం వెళ్ళాలి, ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి, ఆయన కాంతిలోని మనం వెళ్ళాలి. మనలో మనం చూసుకుంటే, మన వైపు మనం చూసుకుంటే మనకే దోషం కానరాదు. పౌల అపొస్తలుడు అదే అంటాడు కొరింథీయులు రాసే మొదటి పత్రికలో, నన్ను నేను పరీక్షించుకుంటాను, నా యందు నాకే దోషం కనరాదు. అంతేకాదు, మనుషుల చేత నేను విమర్శించబడ్డపో అల్పమైన విషయం, అయినను నేను నీతిమంతుడు కాను. ఎందుకు? నన్ను విమర్శించువాడు ఎవరిట? ప్రభువే. ప్రభువు నన్ను విమర్శించువాడు. అందుకని ప్రియులారా, ఏ మనిషి ఎదుటిగా పోకు. చాలాసార్లు మన స్వభావం ఎలాంటిదంటే, నన్ను నేను చూసుకుంటాను, అయితే ఇంకొక మనిషిని చూసి ఆ మనిషిని పోల్చుకుంటాం. ఎదుటికి వెళ్ళడం అంటే అదే, ఇంకొక మనిషిని మనం ఎదురుకు తెచ్చుకుంటాం, మన మనసుకో గమనానికి తెచ్చుకుంటాం, ఆ మనిషి ఎదుట ఆ మనిషి జీవితం వెలుగులో మనల్ని పరీక్షించుకుంటాం. పర్వాలేదు, నేను ఆయన కంటే బాగున్నాను అనుకుంటాం. అది కాదు కావాల్సింది, వెళ్ళు యెహోవా సన్నిధిని, ప్రభు సన్నిధిని. అక్కడికి వెళ్ళినప్పుడు మన నిజ స్థితి ఏమిటో ఆయన ముఖాంతిలో మనకు అర్థమవుతుంది. దావీదుడు మోషే కీర్తనకారుడు 90వ కీర్తనలో తన ప్రార్థనలో ఇలాగంటాడు, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము దయచేసి రండి, 90వ అధ్యాయం 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుతూ ఉన్నవి. ఎక్కడంటండి? నీ ఎదుట, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కనపడుతున్నాయి. అందుకనే ప్రభు సన్నిధిని చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏ మనిషిని జ్ఞాపకం తెచ్చుకోకు, నేను నీవు పరీక్షించుకున్నప్పుడు. ఏ మనిషిని నీ ముందుకు ఎదుటికి రానివ్వకు, వాళ్ళతో నాకు అనవసరం, నీకు అనవసరం. అయితే నేను యెహోవా సన్నిధిని ఉన్నాను. దైవజనుడు మాట్లాడినప్పుడు ఏలీ ఒక మాట అంటాడు, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను. అంతేకాదు, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం, అబ్రహమా నా సన్నిధిని నడుచుచూ నీవు నిందారహితులుగా ఉండవు. కాబట్టి ప్రభు సన్నిధిని మన జీవితాలలో నిందారహితులుగా ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిని, ఆయన ముఖాంతిలోనే మన ప్రతి బలహీనత, ప్రతి రహస్య పాపం సరిచేసుకోవలసిన ప్రతిదీ ప్రత్యక్షమవుతుంది అని. ఆయన ముఖ కాంతి వెలుగు సమస్తమును ప్రత్యక్షపరచును. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే
దయచేసి రండి. ఇక్కడ మరొక మాటను మనం చూస్తాం, ఎలాగ దేనితో ఆయన దానిని సరిచేయాలి అనే విషయానికి మనం వస్తే, నిర్గమకాండం రండి దయచేసి 25వ అధ్యాయము నిర్గమకాండం చూడండి. దయచేసి క్రింద భాగానికి మనం వస్తే 38వ వచనం, దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. 37వ అధ్యాయము 23వ వచనం నిర్గమకాండం 37వ అధ్యాయము 23వ వచనం, మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పటుకారును, దాని కత్తెర చెప్పను మేలిమి బంగారుతో చేసెను. దీన్ని చక్కజేయడానికి, సవరించడానికి సాధనాలను ఇక్కడ మనం చూస్తాం. అక్కడేమో 2 చూస్తాం, ఇక్కడేమో 3 చూస్తాం. 25వ అధ్యాయంలో మనం గమనిస్తే 37వ వచనంలో 38 కత్తెర చెప్ప, 37వ అధ్యాయం 23వ వచనంలో పట్టుకారును చూస్తాం. కాబట్టి పట్టుకారు, కత్తెర చెప్ప అనే 3 మాటలు మీరు తలంచండి దయచేసి. పట్టుకారంటే మనకు బాగానే తెలుస్తుంది, కాబట్టి అది చేత్తో పట్టుకోవడం కాదు. పట్టుకారు తీసుకొని ఆ ఒత్తులను ఏం చేయాలంటే ఆ పట్టుకారుతో పట్టుకోవాలి. పట్టుకారుగా నా పొరపాటున, మనం వాడేటప్పుడు పొరపాటున దేని మీద అయితే పట్టుకారుతో గట్టిగా పట్టుకో ప్రయత్నం చేసేవాడు మన వేలు పడింది అనుకోండి, దాని సందులో తెలుస్తుంది పట్టుకారంటే ఏంటో, ఎంత నొప్పి ఉంటుందో. రెండవది, పట్టుకారుతో పట్టుకున్న తర్వాత దాని కత్తెరను మనం చూసాం. కత్తెర దేనికి? ఇందాక నేను చెప్పాను, దాన్ని తుంచేయడానికి, అంటే మసాలాగా రాల్చడమే కాదు. అయితే ఆ ఒత్తి ఎంతవరకు కాలిందో, ఆ కాలిన ఒత్తి అలాగే ఉంటే నూనె ప్రసారం కాదు, నూనె అక్కడికి ప్రవహించదు. అందుకని ఆ కాలిన ఒత్తిని కత్తిరించి వేయాలి. దానికోసం కత్తెర మనం చూస్తాం. అర్థమైందా? కత్తెర ఇంకా నొప్పికరమైందే. యోహాను సువార్త 15వ అధ్యాయానికి మనం వస్తే, నేను ద్రాక్షావళిని మీరు తీగలు అని ప్రభు చెప్పిన తర్వాత, తీగ ద్రాక్షావళిలో నిల్చుంటేనే దాని తర్వాత ఫలింపదు, మీరు ఫలింపాలి, ఎక్కువగా ఫలించాలి, ఆ తర్వాత మీరు బహుగా ఫలించాలి. అందుకని ఏం చేస్తాడంటండి, దాన్ని కత్తిరిస్తారట. కాబట్టి కత్తెర దేనికి అనంటే కత్తిరించడానికి. కత్తెర కూడా మనం వాడుతూ ఉంటాం ఇళ్ళల్లో. పాల ప్యాకెట్ కట్ చేయాలంటే పాల ప్యాకెట్ నోటితో లాగుతుంటారు, నోటితో లాగితే రాదు, ఒకసారి పాలు కింద పోతాయి. అందుకని శుభ్రంగా కిచెన్లో కూడా ఆ కత్తెర ఉంటుంది, కట్ చేస్తాం దాన్ని. పొరపాటు నుంచి కట్ అయిందనుకోండి, కూరగాయలు కట్ చేసిన కట్ అయిందనుకోండి, ఎంత బాధో. కాబట్టి కత్తెరతో కత్తిరించడం అనేది రెండవ వస్తువుని ఇక్కడ మనం చూస్తాం. మూడవది, కత్తెర చిప్ప అనే మాట. పాల ప్యాకెట్ను కత్తెరతో కత్తిరించిన తర్వాత ఆ కత్తిరించిన ఆ భాగం కూడా పాలల్లో పడితే పోనీలే పడింది కదా అని కాసేస్తామా? కాయం, మరేం చేస్తామట? కాబట్టి అది పడకూడదు, అది పడాల్సింది ఇంకొక స్థలం ఉంది డస్ట్బిన్లో. అందుకనే పరిశుద్ధ స్థలములో ఈ దీపములను కత్తిరించినప్పుడు పనికిరాని దాని కరుడు ఒత్తి అది పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు, పడకూడదు. అందుకనే ఆ కత్తెరకు ఒక కత్తెర చిప్పను చేయమన్నాడు. కత్తిరిస్తే అది పడేది ఎక్కడంటే ఆ చిప్పలో పడుతుంది. ఆ తర్వాత దాన్ని ఎక్కడ తీసుకుని వేయాలనో అక్కడ వేయాలంతే, పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు. దీని అర్థమేమిటి అని అంటే, రక్షించబడిన దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఇలాగ కత్తిరించబడిన పనికి మాలిన నిష్ప్రయోజనమైన మరణదాయకమైన ఇవన్నీ కూడా ఆ సంఘంలో ఏమాత్రం ఉండకూడదు, అది మనలో ఏమాత్రం ఉండకూడదు, మన కుటుంబాల్లో ఏమాత్రం కనపడకూడదు.
అది పూర్తిగా తీసి పారవేయబడాలి. నేను పండుగల గురించి మాట్లాడేటప్పుడు నిర్గమాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండంలో పండుగల గురించి మాట్లాడేటప్పుడు పొలి రొట్టెల పండుగను గురించి నేను మీకు జ్ఞాపకం చేసిన సందర్భం మీకు జ్ఞాపకం ఉండాలి. యూదులు ఈరోజు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ ప్రకారం పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లంతా వెతుకుతారు. వెతికినప్పుడు ఒక ఈక వంటి దాన్ని, కోడి ఈక వంటి దానిది ఒకటి ఉంటుంది, తీసుకుంటారు. ఆ తర్వాత దాంతో అంతా పోగు చేస్తారు. ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకుంటారు, ఆ తర్వాత ఒక చాటను తీసుకుంటారు. ఇదంతా దాంట్లో అయితే ఆ తర్వాత దాన్ని ఎక్కడ పారవేయాలో తీసి అక్కడ పారేస్తారు. అందుకనే నిర్గమాకాండం 12:15 ప్రభు అయిన దేవుడు ఈ మాట చెప్పాడు మోషేతో, ఏమని? పులిసిన పిండి కొంచెమైన ఉండకూడదు. కాబట్టి ఆ దినాన మీ ఇళ్లలో మీరు శోధించి పులిసినది ఏదైనా ఉంటే దాన్ని తీసి బయట పారవేయాలి. కాబట్టి ఇక జీవితంలో ఉంచుకోకూడదు. అంతేకాదు కుటుంబాల్లో, అంతేకాదు సంఘాల్లో ఉండకూడదు, తీసుకురాకూడదు, ఉంచకూడదు, పూర్తిగా అది కనపడకూడదు. సరే, దాని సాధనాలు గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ఈ సాధనాలన్నీ నేను లేవీ కాండంలో మీకు ఆ పురియల్ రొట్టెన పండుగ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఈకను గురించి మీకు చెప్పాను, ఆ స్పూన్ గురించి మీకు చెప్పాను, తర్వాత దేంట్లో ఎత్తి పారవేయాలను దాని గురించి నేను మీకు చెప్పాను. కాబట్టి అక్కడ నేను ఎక్కువసేపు ఉండడం లేదు, ఇక దాటిపోతాను. అయితే అవి పరిశుద్ధ స్థలంలో ఏమాత్రమును కనపడకూడదు, తీసి పారవేయాలి బయట అని అన్నాడు. ఒకవేళ ఒక చిన్న మాట చెప్తే, ఈరోజు మన దోషములు చూపించేది ప్రభు తన ఆత్మ ద్వారా తన వాక్యం వల్ల చూపిస్తాడు. వాక్యం మనకి ఎలాంటిది అంటే అద్దము వంటిది. రెండవది, వాక్యం ఎలాంటిది అంటే ఖడ్గము అని మనం చూస్తాం. వాక్యం ఎలాంటిది అని అంటే ఉదకము అని. వీటన్నిటిలో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యం ద్వారా మన జీవితాలను ఆయన కత్తిరిస్తాడు, సరిచేస్తాడు, చక్కదిద్దుతాడు, మనం ప్రకాశించినట్లుగా చేస్తాడు. అందుకే దేవుడు శ్రేష్టమైన చక్కని వాక్యాన్ని ఇచ్చాడు. ఆ ఒక మాట జ్ఞాపకం చేస్తే ఎబ్రీ పత్రిక 4:12 వాడిగల రెండంచులు గల పదునైన ఎలాంటి ఖడ్గం కంటేను వాడిగలది దేవుని వాక్యం. వాక్యం వాడిగలది. సరే, అది పట్టుకారు, అది కత్తెర, అది కత్తెర చిప్ప మన జీవితాలలో. అలాగే మనల్ని చక్క చేసేందు కొరకై ప్రభు అయిన దేవుడు మన కొరకై చేసిన చక్కని ఏర్పాటును మనం చూస్తాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ముందుకు వెళితే లేవీ కాండం 24 ఇందాక అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిత్యము దానిని ఏం చేయాలంటే చెప్పండి, చక్క పరచాలి అని అన్నాడు. ఆ సందర్భం మనం ఇందాక ప్రాటగ్రంథం 1 వచ్చి మనము చూచాం. రండి, ప్రాటగ్రంథం 1 నేను ఇందాక 12:13 నేను మీకు జ్ఞాపకం చేశాను, చదివాను, చదవలేదు కానీ చెప్పాను. ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్న మనుష్య కుమారుడు. ఆ తర్వాత క్రిందకు మనం వస్తే 13 ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఏంటండి ఇదంతా? ఇది ప్రధాన యాజకత్వపు అలంకారాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. మోషే అహరోను యాజకునిగా చేయాల్సి వచ్చినప్పుడు అహరోనుకు మరి తొడగడానికి కుట్టిన వస్త్రాలు ఇవన్నీ. అందుకనే ఇక్కడ మనకు అర్థమవుతుంది యాజకత్వపు అలంకారాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అహరోను కంటేనూ మించిన ఆకాశం మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు ఆ గొప్ప ప్రధాన యాజకుడు మన మధ్య సంచరించుతూ ఉన్నాడు. నీవున్న చోట ప్రభు ఉన్నాడు.
నీవు నీ కుటుంబంతో ఉన్న చోట నీ ప్రభు ఉన్నాడు, నీవు నీ భార్య పిల్లలు ఉన్న చోట మీ మధ్య ఉన్నాడు ప్రభు. అలా సంఘముగా ఇలాగ మనం కూడి వచ్చినప్పుడు మన మధ్య ఉన్నాడు ప్రభు. ఆయన సంచరిస్తూనే ఉన్నాడు, ఆయన మన హృదయములను తలంపులను పరీక్షిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు. అందుకనే ఈ ఒకటో వచ్చే ప్రకటన గ్రంథంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివిగా కనపడుతున్నాయి. ఏంటి అర్థము? మనుషుని హృదయమును అంతరీయమును ఆయన బాగా చూచేటటువంటి వాడు. కాబట్టి యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనకు ఈ మాట అంటాడు ప్రవక్త అయిన యిర్మీయా. ఏమని? ఆయన హృదయములు అంతరింద్రియములు ఏం చేసేవాడంటే పరిశీలించువాడు, పరిశోధించువాడు. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలలో ఆయన యేసు అందరినీ ఎరిగినవాడు కనుక తను ఏ మనిషిని గురించి ఆయనకు ఎవరు సాక్ష్యం చెప్ప అక్కరలేదు. కనుక సంచరించుచున్న ప్రభు బహుస్పష్టంగా నిన్ను నన్ను మన హృదయము అంతరింద్రియములు ఆలోచనలు మనలో పుట్టకముందే ఎరిగినటువంటి ప్రభు ఆయన సర్వజ్ఞుడు అనేది మనం చూసాం. ఇప్పుడు ఆ చిన్న ఆసియాలోని ఆ 7 దీపస్తంభములైన 7 సంఘాల మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు. మళ్ళీ కిందకు వస్తున్నాను. ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనాలు చివరి భాగం, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని అన్నాడు. కాబట్టి 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఇప్పుడు పిల్లరా, ఈ 7 సంఘాలు మధ్య యేసుప్రభు వారు సంచారం చేస్తూ ఆయన చేసే సవరణ ఏంటో, చక్కదిద్దడం ఏంటో అది ఇప్పుడు మనం చూడబోతాం. మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుందాం. 7 సంఘాలు అన్నప్పుడు ఆ రోజు 7 మాత్రమే ఉన్నాయి కాదు, కానీ ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి. కానీ 7 ప్రాముఖ్యమైన సంఘములు, వాటి ఉపసంఘాలు. ఇప్పుడు 7 సంఘాలకు వస్తే రండి. 2వ అధ్యాయం 1వ సంఘం, ఏ సంఘము? ఎఫెసు సంఘము అని మనం చూస్తాం. ఈ ఎఫెసు సంఘం మనం గమనించినట్లయితే 4, 5 వచనాలు చివరి భాగం వస్తే నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. దీపస్తంభమును దాని చోట, ఇక నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లే. ఎఫెసు 1 దీపస్తంభం, స్మూర్ణ 1 దీపం, పెర్గం 1 దీపం, ఇవన్నీ 7 దీపాలు 7 సంఘాలు. అయితే ప్రభు వీటి మధ్య సంచారం చేస్తున్నాడు. సంచారం చేసేటప్పుడు ఏం సవరించాడు ఎఫెసు సంఘములో? రండి 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ సంఘానికి ఉన్న మసేంటో చూడండి, కట్టిన కరుడేంటో చూడండి, కాలిన ఆ ఒత్తేంటో చూడండి, ఇక ప్రకాశింపకుండా ఆటంకం చేసే కారణమేంటో చూడండి. ఇప్పుడు ఎఫెస్ అనగా అర్థమేమిటి అని అంటే కోరతగినది అని అర్థం. డిజైరబుల్, కోరతగినది అని, చక్కని పేరే. కాబట్టి ప్రభు సంఘం అంటే ఎంతో ఇష్టపడ్డాడు, ఎంతో కోరాడు, మంచిదే. అయితే ఎఫెసు అనే పదానికి మరొక అర్థం కూడా నేను జ్ఞాపం చేయాలి. ఎందుకంటే 4వ వచనంలో మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి అని అంటే ఎఫెసు అనగా లెట్ లూజ్ అని అర్థం, వదలటము అని అర్థం, వదలటము అని అర్థం. కాబట్టి ఎఫెసు యొక్క సంఘ ప్రేమను ప్రభు జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజల మన జీవితాలలో ఆయన ఎడలో మనం చెప్పిన ఆయన ప్రేమను ఆయన జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు ఈ మాట. యిర్మీయా 2వ అధ్యాయం 2వ వచనం, యిర్మీయా 2:2, తీయండి మీ బైబిల్లు. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేదన దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను
నేను జ్ఞాపకము చేసుకొనుచు నేను. కాబట్టి ఎఫెసును వచ్చి ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఈ మాటే, నీ యవ్వన కాలపు అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేస్తాను. ఇదేం చూపిస్తుందంటే దిస్ స్పీక్స్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ ది మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్. దిస్ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్, మ్యారీడ్ లైఫ్, దాంపత్య గృహస్థ జీవితమును ఆరంభించే కాలం అది. రక్షించబడిన ఒక విశ్వాస జీవితానికి మనం వచ్చినట్లయితే కనుక ప్రధానము చేయబడము అనే విషయానికి 2 కొరింథీ 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో పౌలు అపొస్తలుడు సంఘానికి వ్రాస్తా మాట అన్నాడు. యూదుల లెక్క ప్రకారం ప్రధానము అనంటే ఆల్మోస్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఓవర్. అప్పటికే ప్రమాణాలు ఇవన్నీ, నేను మ్యారేజ్ను గురించి ఇంతకుముందు కాలంలో మీతో నేను పంచుకుంటూ వచ్చాను, ఆ పండుగలు వచ్చిన సందర్భంలోనూ, ఆ 2వ రాకడకు ముందు మనం ధ్యానం చేసిన సందర్భాల్లోనూ నేను మీకు జ్ఞాపకం చేశాను. వాళ్ళది 3 స్టెప్స్ ఆఫ్ జెవిస్ మ్యారేజ్ ఏంటి అంటే, మొదటి మెట్టు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకుంటారు, ఓకే అనుకుంటారు. 2వ మెట్టు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటికి పోతాడు, పోయిన తర్వాత ప్రదానం చేస్తారు. ప్రదానం చేసేటప్పుడే అప్పుడు ఒక పత్రం రాసుకుంటారు, సంతకాలు పెట్టుకుంటారు, ప్రమాణాలు చేస్తాడు. ఎవరు? ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ప్రమాణాలు చేస్తాడు. అదంతా అయిపోయింది. కాబట్టి యోసేపుకు మరీ ప్రదానం చేయబడింది అంటే ఆల్మోస్ట్ ఇదంతా పూర్తిగా దాదాపు అయిపోయింది. ది కాంట్రాక్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ డన్. ఇది ప్రధానంతోటి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, తర్వాత వెడ్డింగ్ ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మంది అయిపోయింది మ్యారేజ్, ప్రధానం అయిపోయింది. అందుకే పౌలు వారిని కూర్చున్నాడు, ఒకే పురుషుడే క్రీస్తుకు నేను మిమ్మల్ని ఏం చేశానట, ప్రధానం చేశాను. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వారంగా ప్రభు మన అనురాగమును, మన ప్రేమను, మన యవ్వన కాల అనురాగమును, వైవాహిక ప్రేమను ఆయన కావాలని కోరుతున్నాడు. మనము చూపుతాం మంచిదే. ఆయన తర్వాత ప్రభు అంటాడు ఇశ్రాయేలుకి వచ్చి, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు అది లేదు కాబట్టే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్నాడు. అర్థమైందా? పెళ్ళి కాకముందు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నోట్లో నీళ్ళు ఉరుతుంటాయి ఇద్దరికీ, ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి, ఎప్పుడెప్పుడు అని. పెళ్ళి అయిపోయి ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిస్తే ఈ నోట్లో నీళ్లు ఊరడం కాదు, ఎండిపోతాయి, కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకుతూ ఉంటాయి. ఏం కారణం? నేను ఇట్లనుకోలేదు, నేను అట్లనుకోలేదు. అంతేకాదు ఒకరి విషయం ఒకరు ఏం పశ్చాత్తాపడతారో, దుఃఖపడుతుంటారో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో. ఈరోజు మన ప్రభు అయిన క్రీస్తు తనకు ప్రధానం చేయబడిన తన సంఘం ఇండివిజువల్ విశ్వాసుల విషయంలో ఆయన ఏమంటున్నాడు? యవ్వన కాల అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇప్పుడు అది లేదు. అదే ఎఫెసు సంఘం. అది నాడు ఇస్రాయల్ని గుర్చే కాదు, ఈరోజు సంఘం. సంఘం అంటే ఏదో మందిలో మిరియాలు చల్లడం కాదు. ఈరోజు నీవు నేను వ్యక్తిగతంగా మనల్ని గుర్చి ఏమంటున్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. లూజింగ్ ది ఫస్ట్ లవ్ ఫర్ క్రైస్ట్, ఫర్ గాడ్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకైనా ఆ ప్రారంభ ప్రేమను మన జీవితాల్లో వదిలిపెట్టడం, ప్రేమ విషయంలో సల్లారిపోవడం, ప్రేమ విషయంలో ప్రేమించుట్లో వెనక తీయడం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇష్టం అది కాదు. ఆయన అంటాడు ఏమని, యోహాను సువార్త 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ఎఫెసీ 6:24, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ. ఏ ప్రేమతో ప్రేమించాలంటండి? శాశ్వతమైన ప్రేమతో. ఎందుకు? క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించాలంటే, క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం ఆయన్ని ప్రేమించాలి. ఏ ప్రేమతో ఆయన ప్రేమించాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు,
ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడియ సమీపించిందని ఎరిగిన తర్వాత ఆయన తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ, వాడిపోని ప్రేమ. విశ్వాసి, అలాంటి ప్రేమతో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి. అయితే ప్రేమించకుండా ఆటంకపరిచేయండి. మసి ఏదో వచ్చింది, అది ఏదో ప్రభు అడుగుతున్నాడు. అబ్రాహాము జీవితానికి వెళితే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, అబ్రాహామును ప్రత్యక్షమే దేవుడు అన్నాడు. అబ్రాహమా, ప్రస్తుతం ప్రభువా, నీకు ఒక్కడైన నీ కుమారుడిని ఇస్సాకును, నీవు ప్రేమించుతున్న ఇస్సాకును నీవు తీసుకుని వెళ్ళి నేను చూపింపు పర్వతం దాని మీద నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రాహాము సందేహించలే, అబ్రాహాము ఆలస్యం చేయలే. అబ్రాహాము తక్షణమే విదే చూపి ఒక్కడైన కుమారుని తీసుకుని వెళ్ళి అప్పుడు ప్రభు సాక్ష్యమిచ్చాడు. ఆది కాండం 22:12 అబ్రాహామా చిన్నవారి మీద కత్తి వేయకు, ఇందు మూలంగా నీవు నాకు భయపడువాడవని, నన్ను ప్రేమించువాడవని, నాకు లోబడివాడవని, ఇస్సాకు కంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించువాడవని నాకు అర్థమైంది అన్నాడు. ఓ ఏ సాక్ష్యం అన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మన పిల్లలే మనకు మసి, లేకపోతే మన పనులు, మన బాధ్యతలు, మన ఉద్యోగాలు, మన సంపాదనలు, మన స్వయ విషయాలు మసి కరుడు కడుతున్నాయి. కాలిపోయిన ఒత్తిది అర్థం కావడం లేదా? ఆ కాలిపోయిన ఒత్తి నీ వెలుగు ప్రకాశించకుండా ఆటంకం చేస్తుంది. ఆ కరుడు లేకపోతే ఆ మసి నీ వెలుగు ప్రకాశించకుండా ఆటంకపరుస్తుంది. కత్తిరించు, పోయి నరుకు అని అంటే అబ్రాహాము ఆలస్యం చేయకుండా చేశాడు. ఏది మన జీవితంలో మన వెలుగు ప్రకాశించకుండా ఆటంకపరిచేది? అదే మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన క్రీస్తు ఆయన కత్తిరించగోరుతున్నాడు. సరి చేసుకుందాం, పరీక్షించుకొని ప్రభుకి అప్పగించుకుందాం. అడుగుదాం, ప్రభువా నీ నేర్పుగల ప్రేమగల హస్తములతో నీవు నన్ను కత్తిరించు. దావీదు ప్రార్థిస్తూ ఒక మాట అన్నాడు, ఏంటంటే నీవు విశ్వాస చేత నీవు నన్ను ఏం చేస్తున్నావట, శ్రమపరుచుతున్నావు. హబక్కుకు ప్రార్థన చేస్తూ అంటాడు 3వ అధ్యాయంలో, కోపించుచునే ఏం చేయ వాత్సల్యాన్ని చూపు. కాబట్టి ఎఫెసు సంఘాన్ని గురించి నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను ఒక తలంపు. కాబట్టి మన జీవితాలలో ఈ విషయాన్ని గురించి మనం ప్రశ్నించుకుందాం. రండి, 2వ సంఘానికి మనం వస్తే, స్మరణలో సంఘం, ప్రకటనగ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయము ప్రకటనగ్రంథం 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘము దూతకు ఇలాగున వ్రాయము. 10వ వచనం 9 చివరి భాగం, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. 10వ వచనం, నీవు శోధింపమంటున్న అపవాది మిమ్మల్ని శోధించి చెరలో వేయిస్తాడు, మీకు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం. 2వదిగా నేను ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అఫ్కోర్స్ ఈ స్మరణ సంఘం యొక్క నమ్మకత్వానికి వచ్చి ప్రభు సంశయించట్లు ఏం కనపడం లేదు, కానీ అయితే నమ్మకత్వం అనేది చాలా ప్రాబ్లం. ఈ కరుడు అనే విషయానికి మనం వస్తే, కత్తిరించబడి కాల్చమని ఒత్తి అనే విషయానికి వస్తే, ఆ పనమ్మకత్వం రక్షించమని జీవితంలో అన్నీ సీదా సాఫీగా ఉంటే ఒకే బాగానే పోతుంటాం. అయితే క్రైస్తవ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు, పరీక్షలు వచ్చినప్పుడు, లేమిళ్ళు, కొరతలు మన జీవితాల్లో వచ్చినప్పుడు, శత్రుల తంత్రములు, పన్నాగాలు మన మీద పడినప్పుడు, ఎన్నోసార్లు విశ్వాసంలో వెనక తీస్తుంటాం, నమ్మకత్వం విషయంలో వెనక తీస్తాం, అపనమ్మకస్తులము అవుతాం. ఇది ఏమాత్రము సరైనటువంటిది కాదు. ప్రతి విషయంలో కూడా, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభు అదే కోరుతున్నాడు. గుణవంతురాలైన భార్య గమనిస్తే, సామెతల గ్రంథం 30వ అధ్యాయము రండి దయచేసి, 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము త్వరగా తీయండి దయచేసి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ వచనం,
ఆమె పెనిమిటి ఆమె ఎందు ఏముంచునట నమ్మికయించును. కాబట్టి మన పెనిమిటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎందు నమ్మిక ఉంచాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ అస్ టు బి ఫెయిత్ఫుల్ ఆల్వేస్ ఇన్ ఆల్ థింగ్స్. ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అని. అపనమ్మకం అనేది మన జీవితాలలో మన వెలుగు ప్రకాశించకుండా ఆటంకపరిచేది. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏసయ్య ఎన్నో ఉపమానాలు చెబుతూ వచ్చాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక చిన్న ఉపమానం మతయి సువార్త లూకా సువార్తలు ఏమంటాడు ఆయన, ఆ తలాంతులు మినాలను ఇచ్చిన తర్వాత లెక్కడడానికి వచ్చినప్పుడు అప్పుడు వారు లెక్కడితే ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఏమన్నాడు మనకు తెలుసు, ఏమన్నాడు, నీవు ఇలాంటి వాడవు, విత్తని చోట కొయ్యవాడువు, చల్లని చోట కూర్చువాడువు అని కఠినుడు అని నేను ఎరిగి నీవు ఇచ్చిన తలాంతులు తీసుకొని వెళ్ళి రుమాల్లో చుట్టి భూమిలో పాతి పెట్టానన్నాడు. కరెక్టేనా? ఓడ యజమాని గురించి పలికిన మాటలు కరెక్టేనా? మన పరలోక యజమానుడు ప్రభువైన క్రీస్తు కఠినుడా? ఆయన విత్తలేదా? ఆయన చల్లలేదా? నీలో నాలో ఎన్ని ఉంచాడైనా? మనం పోయిన వారు తలంపులో నేను అదే జ్ఞాపకం చేస్తూ వచ్చాను, నూనె అనే విషయం. అయితే అవన్నీ ఆయన మనలో ఉంచినప్పుడు ఆయన ఏం కావాలని కోరుతున్నాడు? హీ వాంట్స్ అస్ టు బి ఫౌండ్ ఫెయిత్ఫుల్ ఇన్ పోరింగ్ ఎంప్టింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ ఆర్డర్ టు ల్యాంప్స్ టు బర్న్, దీపములు వెలుగు చూడేందుకు కొరకాయ. ఇవన్నీ మనం కొమ్మరించాలని, మనం ఖాళీ చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. అపనమ్మకత్వం నీ వెలుగు ప్రకాశింపకుండా ఆటంకపరిచేసే కరుడు మసి. అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ అది ఇక పనికిరాని కాల్చివేయబడిన ఒత్తి, అది కత్తిరించి వేయబడాలి. అందుకనే స్మరణ సంఘాన్ని గురించి మాట చెప్పాడు. మూడవ సంఘానికి వద్దాం మనం దయచేసి రండి. రాటగంధం 2:3 పెర్గము సంఘము అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. 3:12 పెర్గములో ఉన్న సంఘము దూతకు ఇలాగున వ్రాయము అన్నాడు. పెర్గములో ఉన్న సంఘము, పెర్గము అనగా ఏమిటండి? మ్యారేజ్ అని అర్థం. పెర్గము అనగా వివాహము అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ పెర్గము సంఘాన్ని గూర్చి మనం గమనించినట్లయితే సాతాను సింహాసనం అక్కడ ఉందట, తర్వాత ఆస్థానంలో విశ్వాసులు, అయితే నా నామును గట్టిగా చేపట్టిన ఆయనలో విశ్వాసాలు విసర్జింపలేదు 13వ వచనం. అయితే 14వ వచనం గమనించండి, అయినను, విన్నారా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిట్లు, వినండి, పెర్గమ సంఘములో మసేంటో, కట్టిన కరుడేంటో, కాలిపోయిన ఒత్తేంటో గమనిస్తే 14వ వచనంలో విగ్రహములకు బలి ఇచ్చిన వాటి తిన్నట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలుకు ఊరియొట్టుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. 15 అటువంటి నీకొల్లాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇలాంటి బోధలు ఉన్నాయి. కనుక వాడు వచ్చి ఇశ్రాయేల్ని చెప్పించలేకపోయాడు. బిలాము వచ్చి సంఖ్యాకాండంలో మనం చూస్తాం. అయితే వాడు ఊరకు పోలే అంతటితో. ఆ సంఖ్యాకాండంలోనేమో మనకేం కనపడదు, అది అర్థమైందా? వాడు చెప్పినట్టు కూడా కనపడదు. అయితే 25వ అధ్యాయంలో ఏం జరిగిందో సంఖ్యాకాండంలో మనకు తెలుసు. అంటే 24వ అధ్యాయం చెప్పాడు ఈ అయ్యా ఊరకుండలే చెప్పి. అప్పుడు ఏం చెప్పినాడు అంటే, మోయాబీరాండ్రును మీరు పెళ్లి చేసుకోండి, తర్వాత మీరు వారికి పెళ్ళికి ఇవ్వండి, అలాగా మీరు చేసి వాళ్ళ బళ్ళకు అర్పణ మీరు ఇవ్వండి, మీ బళ్ళ అర్పణ వాళ్ళని పిలవండి, కలిపేశాడు కలిపేశాడు. అలాగ చేసేటప్పటికి భయంకరమైన తెగులు వారి మీదకి వచ్చింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను సహింపలేనిది అన్నాడు ప్రభు అయిన దేవుడు. ఆ ఎలియాజరు తాను చూచి
వాళ్ళిద్దరిని ఈటతో పొడిస్తే ఆ పురుషుని స్త్రీని వాళ్ళు చచ్చినప్పుడు ప్రభు అయిన దేవుడు సాక్ష్యమిస్తున్నాడు, నేను ఓర్వలేని దాన్ని సహింపలేని దాన్ని, అతను ఓర్వలేక సహింపలేక అలాగ చేశాడు, మంచి సాక్ష్యం ఇచ్చాడు. సంఘాలలో ప్రభు సహింపలేనిది, ఆయన ఓర్వలేనిది. రక్షణ పొందిన విశ్వాసమైన మన జీవితాల్లో ఏమిటి అని అంటే మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఎవరితోటి? ఇందాక మ్యారేజ్ ప్రభు అయిన క్రీస్తు నేను చెప్పాను, అయితే ఇప్పుడు మ్యారేజ్ ఎవరితోటి అనంటే లోకంతోటి. పెర్గము అనగా పెళ్ళి ఎవరితోటి అనంటే సాతాను, సాతాను ఏలుబడి చేస్తున్న లోకము, లోకస్తులతో వివాహము. ఆయన అన్నప్పుడు భౌతికంగా కూడా నేను చెప్పడం మంచి కరెక్టే, అది ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం సరికాదు. బంధువులు కానీ దగ్గరోళ్ళు కానీ దూరమోళ్ళు కానీ ఎవరన్నా కానీ, చాలాసార్లు అన్ని విషయాలు చూస్తాం బాగా సమానంగా ఉన్నాయి, మనకు సరిపోతుంది అని పోల్చుకొని చూస్తాం సరిపోతుంది అనుకొని. అయితే ఈ విషయానికి వచ్చేటప్పటికీ మనకు సరిపోలింది కాదు, మన విశ్వాసం వారు విశ్వాసులు కాదే, మనం ఆత్మీయులు వారు ఆత్మీయులు కాదే, కాబట్టి దైవికంగా మనం పోల్చుకున్నప్పుడు మనతో సాటి రారే. కాబట్టి దైవికమైన సరిపోల్పు విలువైందా లేక లోకము దాని సంబంధమైన వాటి పోల్పు విలువైందా? దీన్ని పోల్చుకొని వెళ్తాం మనం ముందుకు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇలాంటి వాటితో రాజీపడడం కుదరదు. పాత నిబంధన కొత్త నిబంధన బహు స్పష్టంగా చెబుతూ ఉంది. ఏమని అనంటే నార నూలు కలిపి నేసిన వస్త్రం ధరించకూడదు, ఎద్దును ఆ తర్వాత గాడిదను కట్టి సేద్యము చేయకూడదు. ప్రతి మందరికి వస్తే విశ్వాసికి అవిశ్వాసితో జోడేంటి పోతేంటి? క్రీస్తుకు బిలియాలతో సంబంధం ఏంటి? దేవుని ఇంటికి విగ్రహములతో ఏమి పొందు? కనుకనే ఈ విషయాల్లో జాగ్రత్త. ప్రవృంది ప్రియులారా, యవనస్తులైనా ఏ వయసులో ఉన్నవాళ్ళైనా, పెళ్లి పేరెంటాలనే విషయానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ విషయానికి వచ్చి గల జాగ్రత్త లేకపోతే మాత్రం నష్టమే. ఇప్పుడు దైవికంగా ఆత్మీయంగా చూస్తే జారత్వము అని అన్నాడు. ఏమిటి జారత్వం? దాని ఇంకో మాట చెబితే వ్యభిచరించడం. ఏమిటి వ్యభిచరించడం అనంటే ఒక పురుషుని కాదని ఇంకొక పురుషునితో, ఒక స్త్రీని కాదని ఇంకొక స్త్రీతో పోవడమే జారత్వము, వ్యభిచారము. అది నీ కాదు, నువ్వు అలాగ చేయడమనే దేవుని వాక్యం సమ్మతించదు. రోమాపత్రిక 4వ అధ్యాయానికి మనము 4వ అధ్యాయమైన రోమీలకు రాసిన పత్రిక దయచేసి రండి. రోమీలకు రాసిన పత్రిక క్షమించండి 7వ అధ్యాయం. ఇక్కడ భార్యాపత్ర సంబంధానికి వచ్చి మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చిన తర్వాత 4వ వచనం నేను చదువుతున్నాను. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో ఉండి లేపడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై, క్రీస్తు అను వేరొకరిని చేరారు. అందుకని ఒకని కొరకు మీరు చనిపోయినారు. వాడెవడు? ధర్మశాస్త్రం. కాబట్టి ఇద్దరు పురుషులు, ఒకటి క్రీస్తు, రెండవది ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి చనిపోయినాడు, క్రీస్తులందరి విశ్వాసం ద్వారా క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాడు, క్రీస్తుని చేరాడు. అయితే ఈ వ్యక్తి మళ్ళీ ధర్మశాస్త్రానికి వస్తే అదే జారత్వం, వ్యభిచారం. ధర్మశాస్త్రం అంటే ఏమిటో కాదు. పౌలపస్తులు గలతీయులు రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, మీరింత అవివేకులైతరా, ఇంత త్వరగా మీరు క్రీస్తును కృపను విడిచి తొలగిపోతారా? మీరు విన్నారు కదా, క్రీస్తు యేసును సిలువ వేయబడిన వాడైనట్టుగా మీరు నేను ప్రదర్శించదని కదా, అయితే మీరింత త్వరగా తొలగిపోతారా? మీరు విశ్వాసం వల్ల నీతి మంత్రులు తెచ్చబడ్డారా, క్రియల వల్ల నీతి మంత్రులు తెచ్చబడ్డారా? విశ్వాసము ధర్మశాస్త్రం, క్రీస్తు ధర్మశాస్త్రం. చాలాసార్లు క్రీస్తులందరూ విశ్వాసం ఉంచుతాము, మళ్ళీ ధర్మశాస్త్రానికి పోతూ ఉంటాము. ఆచారాలు, సాంప్రదాయాలు, పితృపారంపర్యములు, కులాలు, స్థలాలు, మతాలు, వీటి ఆచారాలు, పుట్టినప్పుడు, చచ్చినప్పుడు, పెళ్ళప్పుడు, ఇతరమైన వాటప్పుడు, వీటన్నీ మళ్ళీ మామూలే. దేనికి పోయినావు నువ్వు? వాటన్నింటినీ నువ్వు చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే అలాగ చేయకపోతే ఏదో కీడు,
నువ్వు ధర్మశాస్త్రానికి పోతున్నావు, విశ్వాసమే మళ్ళీ ధర్మశాస్త్రం క్రియలకు ఎలాగ పోతావు? కాబట్టి ఒకసారి జాగ్రత్త ఈ విషయాల్లో. అందుకనే పౌలు అపొస్తలుడు రోమీ రాష్ట్ర 12వ అధ్యాయం అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించడం మాని మీరు మనసు మారి నూతన మూటలు రూపాంతరం పొందినట్లు ఈ లోక మర్యాదను అనుసరించడం మీరు మానండి. సరే, యాకోబు చెప్పిన ఒక మాటకు వస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ జారత్వ విచారణ గురించి మాట్లాడుతుంటాడు. 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు అని అనేటప్పుడు ఒక పదం వాడాడు. ఏం పదం వాడాడు? వ్యభిచారులారా, ఓ జారులారా. కొరంతీయుల విషయం అదే ఉద్దేశించి మాట్లాడాడు పౌలు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. చాలాసార్లు విశ్వాసులైన మనం లోకస్తులతో సహవాసం చేయకూడదని నేను చెప్పడంలే, బైబిల్ చెప్పడంలే. పౌలు సూటిగా స్పష్టంగా చెప్పాడు ఒక సందర్భంలో. నేను అలాగ చెప్పలే. అలాగైతే మనం లోకంలోనే ఉండకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? అయితే ఎవరితో సహవాసం చేయొద్దని చెప్తున్నాను అనంటే, జారులు, చోరులు, అబద్ధికులు, ద్రోహులు ఇలాంటి వారు, వారు సహోదరులైనను సరే అలాంటి వారిని సహవాసం చేయొద్దు అని అన్నాడు. వారు సహోదరులైన సరే అలాంటి వారు అంటే నేను ఇంకో మాట చెప్పాలా, అలాంటి వారు సహోదరులు కాదుక, వానిని నీవు అన్యునిగా ఎంచమంటాడు. ఏసయ్య తాని అన్నాడు, అన్యునిగా ఎంచో. వాడికి సహోదరుడు కాడు, వాడు అన్యుడు. అలాంటి వారితో నువ్వెట సహవాసం చేస్తావు? వారితో నీకెట్ట పొత్తు? అంతేకాదు, ఇక లోకస్తుల విషయానికి వస్తే ప్రభు నమ్మనట్లు వారు అయితే నేను సహవాసం అంటే ఏంటి అని చెప్పడానికి ఒక వాక్యం అవసరం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో వారితో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారట. కాబట్టి ఇది పెర్గము సంఘమును ప్రభు కత్తిరిస్తున్నాడు. పెర్గములోని సంఘమా, నాకు తెలుసు నీ మధ్య సింహాసనం ఎవడో, కాపురం చేసేవాడు ఎవడో, ఇంకెవరెవరు ఉన్నారో నాకు తెలుసు. అంతేకాదు, ఏం బోధలో నాకు తెలుసు. సరి చేసుకో జీవితాన్ని. అలాంటి వాడికి చెవి నొక్కకు. అలాగా చేస్తుంటే లోకస్తులతో, లోకంతో నువ్వు పెళ్లి చేసిన వ్యభిచారివి. నువ్వు సంఘం అని పిలవబడడానికి ఏం మాత్రం చాలదు, కుదరదు. కనుకనే ఆ పెర్గము సంఘం యొక్క ఆ ఒత్తిని, ఆ దీపమును ఎలాగ ప్రభు సవరిస్తున్నాడో మనం చూస్తాం. నేను చివరిలో ఆ మాటలు చెబుతాను. నేను తర్వాత 4వ సంఘాన్ని వెళ్దాం. రెండు దయచేసి, పెర్గము అయిన తర్వాత 4వ సంఘానికి మనం వస్తే, తోయతైరులోని సంఘం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం, ఇక్కడ 20వ వచనం. అయినను, ప్రతి సంఘంలో కూడా ఈ మాట చూస్తాం మనం. అయినను అంటే ముందు మెచ్చుకుంటూ వచ్చాడు, తర్వాత ఆ కరుడేంటో, ఆ మసేంటో, కాలిన ఒత్తేంటో జ్ఞాపం చేసేటప్పుడు అయినను వినండి ఏంటో, నీ మీద తప్ప ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చును, జారత్వం చేయుటకు విగ్రహములు బలిచ్చిన వాటిని తినటకు నా దాసులు బోధించుతూ వారిని మోసపరచుతూ ఉన్నది. ఈ మాటలు మనం చూస్తాం. కనుక తర్వాత కఠినంగా మాట్లాడాడు, యజబెలను స్త్రీని ఉండనిచ్చుతూ ఉన్నావు. యజబెలని స్త్రీని ఇక్కడ మనం గమనిస్తాము. అయితే యజబెలు కూతురు ఎవరో తెలుసా మీకు? చెప్పండి త్వరగా, యజబెలు కూతురు ఎవరు? యజబెలు కూతురు పేరు తెలియంటే ఇంకా మీకు చాలా కష్టమేనే, ఎన్నిసార్లు చెప్పింటాము. అథల్యా. యజబెలు చచ్చింది, ఆ తర్వాత అథల్యా. అథల్యా ఏం చేసింది? ఎంత దుర్మార్గురాలు చెప్పడానికి వీళ్ళ. అథల్యా ఏం చేసింది? ఏలియాను పిలిచి చంపేస్తానేమనుకుంటున్నావు అని అన్నది. అంతేకాదు, యజబెలు అథల్యా ఏం చేసింది చెప్పండి? తన సొంత కడుపును పుట్టిన తన కుమారుడైనటువంటి ఆయన పిల్లలను, కొడుకులు చంపేసింది. అంటే తన సొంత మనుమళ్ళను చంపేసింది, మనుమళ్ళను చంపేసింది. ఎందుకు చంపేసింది మనుమళ్ళని తెలుసా? తనకు ఆశ పుట్టింది. ఏం ఆశ పుట్టింది?
దేశాన్ని నేను పాలించాలి ఆశపట్టింది. దేశాన్ని నేను ఏర్పడి చేయాలి. అరే నువ్వెట్టు ఏర్పడి చేస్తావు దేశాన్ని? దేశాన్ని ఏర్పడి చేయవలసిన వారు దోమిదు సంతతి వారు. దోమిదు సింహాసనం శాశ్వతంగా ఉండాలి. నువ్వు దేశాన్ని ఏర్పడి చేయకూడదు. కాబట్టి ఓ యజమాను, ఓ తల్లి, సంఘంలో నీ ఏర్పడి ఏంటి? నీ పరిపాలన ఏంటి? కాబట్టి ఇలాంటివన్నీ ఇది నాలో సంఘాల్లో అనుమతించడం. ఒక మాట చెబితే, ఓ ఆ స్త్రీ అంట తన దాసులకు బోధిస్తుందంట. దాసులకు బోధిస్తూ చాలామంది ఇలా మోసపరిచి వాళ్ళందరినీ ఇలాగ చేసి కానీ తప్పు బోధలు సిద్ధాంతాలు అనేకములు తీసుకొని వచ్చి నష్టం చేసేటువంటి పరిస్థితి ఈ సంఘంలో చూస్తాము. ఈ విషయాన్ని కూర్చూడ జాగ్రత్త. కాబట్టి సంఘములో ఇజబెల్ కాదు, సంఘములో అతల్యే కాదు, సంఘములో దావీదు, దావీదు కుమారుడైన ప్రభువైన క్రీస్తు. ఏం చూపిస్తున్నాడు ప్రభువైన క్రీస్తు? దావీదు ఏం చూపిస్తున్నాడు? అపొస్తలుల గారు 13:35-36 వచనాల్లో దావీదు దేవుని సంకల్పం చొప్పున తరతరము వారికి సేవ చేసి నిర్ణయించారు. దేవుని సంకల్పం. అతల్యా దైవ సంకల్పం విరోధి, యజమేలు దైవ సంకల్పం విరోధి, దావీదు దావీదు ఇంటి వారు దేవుని సంకల్పం. మన జీవితాలలో దేవుని సంకల్పాలు, యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. నీ సొంత సంకల్పాలు, నీ సొంత ఆలోచనలు, తలంపులు కాదు. 55:7 యెషయా గ్రంథం ప్రభువైన దేవుడు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా మార్గములు నీ మార్గములు వంటివి కావు. కాబట్టి వారు తమ తలంపులు మానాలు, భక్తులు తమ మార్గాలు విడిచిపెట్టి తిరగాలి అని ప్రభువైన దేవుడు చెప్పాడు. ఈ విషయాల్లో దేవుని ప్రజలు మన జీవితాల్లో ఒకసారి చూసుకుందాం. ఇవే మన సొంత సంకల్పాలు మన జీవితంలో నష్టం చేసేవి. ఋతు గ్రంథానికి వెళితే ఎలిమెలకు, నయోమి, మహలోను, కిల్యోను నలుగురు సొంత సంకల్పాల్లో పోతూ వచ్చారు. ఆఖరికి ఒత్తి మసి ఎక్కువైపోయింది, కరుడు ఎక్కువైపోయింది, ఒత్తి కాలిపోయింది, ఏమైపోయింది పని? అయితే దేవుని కృప, ఆయన ఆశ్చర్యమైన ఆలోచన సంకల్పాలు. అందుకనే ఒక చిన్న అమ్మాయిని బయట నుంచి తీసుకొని వచ్చాడు. ఎవరిని? నయోమిని కాదు. నయోమి ఒక మాట అన్నది మీరు గుర్తు చేయాలి అక్కడ. నేను ఒకవేళ మళ్ళీ పురుషుని కలుసుకొని నేను సంతానం కన్నా కూడా, అంటే ఆ పాజిబిలిటీస్ ఉన్నట్లున్నాయి ఆ అవకాశాలు ఉన్నట్లున్నాయి. అందుకే ఆ స్త్రీ అన్నది. ఆయన వాడు పెరిగి పెద్దోడు అయ్యేటంతప్పటికీ మీరు ముసలి అవుతారు, ఎట్లమ్మా? కాబట్టి మీరు వెళ్ళి మీ సొంతోళ్ళని పెళ్లి చేసుకోకండి అని అన్నాడు. ఈ పనికి మాలింది చెప్పినటువంటి ఆలోచన చూశారు ఎట్లాంటిదో. అయితే ఆ అమ్మాయిల రుతిలో దేవుడు పుట్టించిన ఆ మనసు, ఎందుకంటే దేవుని సంకల్పాలు మారవన్నటికీ కనుక లేదు నేను నీతోనే వస్తానని పట్టుబట్టి వచ్చేసింది. ఆఖరికి రూతుకు దేవుడు బోయిన చేశాడు, నయోమికి కాదు, ఈ పనికి మాలిన దాన్ని విడిచిపెట్టేసేసాడు. అయితే ఆ అంజురాలిన రూతుకు బోయిన చేయడం ద్వారా దేవుడు తీసుకుని వచ్చాడు ఓబేదును, ఓబేది యెషయిని, యెషయి దావీదును. దేవుని సంకల్పాలు ప్రభువైన దేవుడు స్థిరపరిచాడు. అర్థం చేసుకో, నీ సొంత ఆలోచనలు తలంపులతో పోకు. దేవుని పరిశుద్ధమైన సంకల్పం ఏంటో, ఆయన ఆలోచన తలంపులు ఏంటో. కాబట్టి ఇలాంటి స్త్రీలు, ఇలాంటి పురుషులు, ఇలాంటి బోధలు, ఇలాంటి ఉపదేశాలు, మానవ కల్పితములైన మానవ పద్ధతులు, శరీర సంబంధమైన ఆలోచనలు స్వస్తి చెప్పు జీవితంలో. దైవ సంకల్పాలకు అప్పగించుకొని ముందుకు పోదాం. లేకపోతే మసి ఎక్కువతుంది, కరుడు కడుతుంది, ఒత్తి కాలిపోయింది, ఆఖరికి ఆరిపోయే పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆయన మహాకనికరంలో దేవుడు ఈ ఒత్తి ఆరిపోకుండా వెలిగించాడు రూతును పోయేతో తీసుకొచ్చి. సరే, తర్వాత తలంపు మనం వెళ్తే రెండు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని వెళ్తున్నాను. సాధ్యస్సులో ఉన్న సంఘబద్ధతకు, ఈ సంఘాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఇప్పుడు అంటాడు. రండి, 2వ వచనం. మాత్రమున్నది కానీ నీ క్రియలు నా దేవుని సంపూర్ణ విడిగా నాకు కనపడలేదు, కనుక జాగరూకమై సావనయ్యున్నవి అన్నమాట. సావనయ్యున్నవి, బలహీనమైనవి అని విషయాలు.
నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పి ఉంటాను. ఈ ఉపదేశంలో కూడా నేను జ్ఞాపకం చేసినట్టు నాకు గుర్తొస్తుంది. కాబట్టి బలహీనమైనవి చావనైనవి, కాబట్టి మనుషులమే ఆయా రకాల బలహీనతలు మా జీవితాలలో. అయితే చివరికి అవి మనల్ని ఎక్కడ తీసుకుని వస్తాయి అనే విషయాన్ని నేను 1 కొరింథీ 11 అధ్యాయంలో జ్ఞాపకం చేశాను. ఆ మధ్యకాలంలో నేను గుర్తొస్తుంది. ఇలాంటివి ఏంటి అంటే బలహీనమైనవి, తర్వాత రోగగ్రస్తమైనవి, తర్వాత చావు. కాబట్టి రక్షించమైన మన క్రైస్తవ జీవితం మన నిద్రావస్థకు పోవడానికి కాదు, ఉద్యోగంతో జీవించడానికే. అయితే ఎన్నో పర్యాయాలు మన జీవితాలలో నిద్రావస్థకు వెళుతున్న ఆత్మీయంగా చురుకైన స్థితి, ఆసక్తి విషయంలో మరి మందులమైన పరిస్థితి మన జీవితాల్లో కనపడుతుంది. ప్రభు ఏమాత్రమును ఇష్టపడడం లేదు అని. అందుకనే అలాంటివి ఏవైనా సరే సరి చేసుకొని పరీక్షించుకొని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెని తిన్న ఆ పాత్రలో మిగిలిపోతారు. మీలో కొందరు బలహీనులు, అక్కడ ఆరంభమవుతుంది. ఆ తర్వాత మీలో కొందరు రోగులు, పెరిగిపోయింది. ఆ తర్వాత రోగం ఇంకా పెరిగి ముదిరి మీలో చాలామంది నిద్రించుతున్నారు. అది సాధ్యశలో సంఘం యొక్క పరిస్థితి. ఈరోజు మనకేం అనిపించదు, ఒక చిన్న అజాగ్రత్త, అలక్ష్యము, అశ్రద్ధ మన జీవితాలలో మనకేం పెద్దగా అనిపించదు. కానీ జాగ్రత్త, ఆరంభమైన అది ఆ సిమ్టమ్, దట్ ఈస్ ది సిమ్టమ్. ఆ సిమ్టమ్ దట్ లీడ్స్ యు వీక్నెస్, దట్ లీడ్స్ యు నాట్ ఓన్లీ వీక్నెస్, దట్ లీడ్స్ యు టు ది సిక్నెస్. నాట్ ఓన్లీ వీక్నెస్ అండ్ సిక్నెస్, దట్ లీడ్స్ యు టు ది స్లీప్నెస్, అంటే నిద్రావస్థకు మరణానికి దారితీస్తుంది. అవి ఏవైనా సరే ఒకసారి పరీక్షించుకుందాం. చిన్నది పెద్దది అని తల భేదం కాదు. ఆ చిన్నదైనా నేను విడిచిపెట్టాల్సిందే, నేను సరి చేసుకోవాల్సిందే. అదే సార్దిసులో సంఘాన్ని వచ్చి మనం చూస్తాం. సార్దిసు అంటే తెల్లని రాయి అని అర్థం. అయితే చిన్న మచ్చలు కనపడుతున్నాయి ఎక్కడో. కాబట్టి ఆ మచ్చలు ఏవైనా సరే ప్రభు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. బలహీనమైనవి చావనైన మిగిలిన వాటిని బలపరచు. తర్వాత రండి 3వ అధ్యాయము. మరొక సంఘాన్ని వెళితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతను గురించి మనం చూస్తాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము, అవన్నీ చెప్పిన తర్వాత నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పిన తర్వాత నేను నా వాక్యం కైకుండా నామ ఎరుగనం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయ నేరడు. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను అన్నాడు. అసలు నా ఎదుట తలుపు తీసి ఉంచడం ఏంటయ్యాను? ఎందుకు? నీకున్న శక్తి కొంచెమై ఉంది అని అన్నావుగా. నా శక్తి కొంచెమైండి, నా ఎదుట నువ్వు తలుపు తీయడం ఏంటి? తలుపు ఏం చూపిస్తుంది అనంటే పౌలపస్తుల కొరంతులు రాస్తూ మోరిపత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ గొప్ప ద్వారము అని అంటాడు. క్రింద మార్జిన్లో ఆ మాట రాశాడు, నాకు మంచి అవకాశం దొరికింది పని కొరకు అని అన్నా. దాన్ని సంఖ్య వేసి క్రింద మార్జిన్లు ఏం రాశాడంటే గ్రేట్ డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ అన్నాడు. అవును, గొప్ప ద్వారం నాకు తెరవబడింది. ఈ సంఘంతో మాట్లాడుతుంటాడు, నేను నీ శక్తి కొంచెమే అయినా నీ ఎదుట నేనేం చేశానట, ద్వారం తెరిచించాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ద్వారం తెరవడం అనేది గో అని ప్రభు చెప్పడం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ద్వారం తెరడం అనేది పనికొరిన అవకాశం. అయితే మనం పనిచేయడానికి మన స్తోమతను గురించి తలస్తే శక్తి కొంచెంగానే ఉంది. అందుకే నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ద్వారం తెరిచావు కదా, నా శక్తి కొంచెమే, నువ్వే చెప్పావు, అయినా సరే నేను వెళ్తా అంటే నా శక్తి మీద ఆధారపడి నేను వెళ్తా కాదు. కాబట్టి జకర్యా 4వ అధ్యాయం 6-7 వచనములు ఏమన్నాడు? శక్తి చేతనే, బలం చేతనే కాక ఇది ఆత్మ చేతనే. కానీ ప్రభు ఈ ఫిలదెల్ఫియాలో సంఘానికి అది జ్ఞాపకం చేస్తున్నాడు, తలుపు వైడ్ ఓపెన్ డోర్. ఆపర్చునిటీస్ ఎన్నో, అవకాశాలు ఎన్నో, సేవ విస్తారంగా ఉంది, పోవాలి, చెయ్యి. అయితే అదే సమయంలో నేను నీ శక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, నీ శక్తి కొంచెమే అంటే ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? నీ స్వశక్తిని ఆధారం చేసుకుని నువ్వు పోవడం కాదు, కానీ అయితే నీకు మరొక శక్తి ఉంది, అది నా ఆత్మ వలన, నా శక్తి వలన.
నా ఆత్మ వల్లనే జరుగుతుంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు ఆ సంఘం యొక్క బలహీనతను చూపిస్తూనే వారి ఎదుట ఉన్న కార్యాన్ని చూపిస్తూ వారి బలహీనతను చూపిస్తూ అయినా సరే నా బలం నీకు అందుబాటులో ఉంది. ఇదంతా మీరు అర్థం చేసుకోవడానికి 2 కొరింథీయులు 12వ అధ్యాయము మీరు 7వ వచనం నుంచి తర్వాత చదవండి. ఇప్పుడు కాదు తర్వాత చదవండి. పౌలు చివరికి ఒక మాట అంటాడు, నేను నా బలహీనతలైందే నేను అతిశయిస్తున్నాను. కారణం ఏంటి? క్రీస్తు శక్తి నా యందు సంపూర్ణమైనట్లు. చాలాసార్లు మన సొంత అనుభవాలు, మన సొంత శక్తి, మన నేర్పరితనం, మన చాకచక్యం, మన సామర్థ్యం ఇవన్నీ మన జీవితాల్లో ప్రభు ఆత్మ మన ద్వారా కార్యం చేయకుండా ఆటంకం చేసే ఆ పాడైపోయిన ఒత్తులు, కాలిపోయిన ఒత్తులు, మసి కరుడుగట్టిన కరుడు, కాబట్టి అవన్నీ కత్తిరించి వేయబడాలి. అప్పుడే క్రీస్తు శక్తి నాలో కార్యసాధకం అవుతుంది. దేవుని ఆత్మ నన్ను వాడతాడు, తన మహిమ కొరకే నాలో ఆయన శక్తి పరిపూర్ణం చేస్తూ ప్రభు తన మహిమ కొరకే వాడతాడు. చివరి తలంపుకి వస్తున్నాను. 7వ సంఘం లవదికీయ సంఘాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తే ఈ లవదికీయ సంఘం ఏముంటుంది? 7వ సంఘం దయచేసి రండి. నాకు ఏమీ కొదవ లేదు అని అంటుంది. కానీ ప్రభు ఆ సంఘాన్ని గురించి ఏమన్నాడో మనకు తెలుసు. చూడండి దయచేసి 15వ వచనం, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, చల్లగానైనా వెచ్చగా ఉండి నువ్వు మేలు. కాబట్టి నేను నా నోటి నుంచి ఉమ్మే ఉద్దేశించున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఫలానా అని, కానీ నువ్వెవడవో తెలుసా? దౌర్భాగ్యుడవు, దిక్కుమాల వాడును, దరిద్రుడును, గుడివాడును, దిగంబడును ఉన్నావని ఎరుక నేను ధనవంతును ధనవు చేసి నాకేమీ కోదవలేదు అని. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. పౌలే వాడాడు పత్రికలో రాస్తూ, ప్రభు చెప్పాడు ఏంటి అంటే, ఒకడు తన్ను గూర్చి తాను గొప్పగా ఎంచుకోవడం అనేది. మనం ఏమై ఉన్నామో అదే ఉన్నామన్న సంగతి మనం అర్థం చేసుకోకుండా మనం ఏది కాదో అదే ఉన్నామనుకుంటాం. మనం నేను బలహీనుణ్ణి, నేను బలవంతుని అనుకుంటాను, నేను లేమి కలిగి ఉన్నాను, నేను సమృద్ధి కలిగి ఉన్నాను అనుకుంటాను, నేను దరిద్రుడును ధనవంతుని అనుకుంటాను, నేను గుడ్డివాడను నాకు అంతా కనపడుతుంది తేటగా అనుకుంటాను, నేను లేమి కలిగిన వాడును నాకేమీ కొరత లేదనుకుంటాను. అర్థమైందా? కాబట్టి ఇది ఒక రీతిగా చెప్తే నేను ఇంకో మాట చెప్పాలని కోరుతున్నాను. ఇది సెల్ఫ్ కాంప్లిసియన్సీ, స్వయం సంతృప్తి. ఎలాగుంది అంటే ఈ సంతృప్తి, క్రీస్తు వెలుపుతున్నాడట. అందుకనే 3వ అధ్యాయం చివరి వచనాలలో 20వ వచనంలో నేను తలుపును నిలిచిన తట్టుతున్నాను, నేనే లేని నీలో, నీకు ఇంకేముంది? కాబట్టి ఓ సంగమా, నేను నీలో లేను, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏమి కొనలేదని. కాబట్టి క్రీస్తు లేని క్రైస్తవ్యం, క్రైస్తవ జీవితం ఇది ఎలాగుంది అని అంటే, ఎలాగుంది అని అంటే వేరు లేని ఒక కొమ్మ. వేరు లేకపోతే ఆ కొమ్మ ఏమవుతుందో మనకు తెలుసు. నూనె లేని ఒక దీపం, నీరు లేని ఒక బావి, నిర్జలమైన మేఘం. చాలాసార్లు క్రైస్తవ జీవితం ఇలాగ కనపడుతుంది. అంటే బయటికి చాలా ఆడంబరంగా కనపడుతుంది. ఆకాశంలో మేఘాలు వచ్చిన అమ్మో మునిగిపోతాం అనుకుంటాం, నీళ్లు లేవు దాంట్లో, బావి చాలా లోతు కానీ నీళ్లు లేవు అందులో, దీపం చాలా బాగుంది చూడడానికి, వెళ్ళడానికి నూనె లేదు అందులో. కాబట్టి ఒక వ్యక్తి తన్ను గూర్చి తాను ఈ బాహ్యమైన సంగతులు గూర్చి ఎక్కువ. అందుకనే ఇది వాప బల్ప అనేది అర్థం చేసుకోవాలి. లవదికీయ సంఘం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే చాలా గొప్ప వేషధారణతో కూడిన స్థితి అని. ఇక నేను దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానించడంలే. బయటికి చాలా కనపడుతుంది కానీ ఆంతర్యంలో చూస్తే ఏమీ లేదు, డొల్ల. కొన్నిసార్లు కొన్ని చెట్లు పెద్ద ఇంత మొదలా ఉంటాయి, అయితే దగ్గర పోయి చూస్తే లోపలంతా తులిచిపెట్టి ఉంటాయి డొల్లే.
అలాగా ఉంది ఈరోజు సంఘం, అలాగుంది ఈరోజు విశ్వాసులు మన జీవితాలు. అది లవరికే సంఘం చాలా ప్రమాదం. సరే, ఏడు సంగతులు నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ఈ సంఘాల గురించి ప్రభు జ్ఞాపం చేస్తూ వాటి మసి ఏంటో, వాటి కరుడేంటో, పనికిరాని కాలిపోయిన ఒత్తి ఏంటో జ్ఞాపం చేశాడని సంగతి నేను చెప్పాను. చెప్పినప్పుడు ఊరకూడలేదు ప్రభు, వెంటనే ఒక మాట అంటూ వచ్చాడు. ఇదిగో నేను నీకు చెబుతున్నా, నువ్వు మోరుమసు పొందు. ఇక నేను అన్ని సంఘాల గురించి జ్ఞాపం చేయడం లే. కనుక ఆయన వాడుతున్న కత్తెర చెప్ప ఏంటో చూడు, పట్టుకారేంటో చూడు. నేను అవి కూడా చెప్పడం లేదు ఇక, ఎందుకంటే మన సమయం అయిపోతుంది. కనుక ఎఫెస్ సంఘంతో ఏమన్నాడు మన దేశం, జాగ్రత్త, నీవు మారుమోసు పొందివి. ఏ స్థితి నుంచి పడితే ఆ స్థితి నుంచి పైకి లెగుస్తావా సరే, లేకపోతే నీ దీపస్తంభం దాని చోటు నుంచి నేను తీసిస్తా. స్మరణ సంఘంతో అన్నాడు, నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అపనమ్మకస్తులు అయిపోతావా, నీ కిరీటం నువ్వు పోగొట్టుకుంటావు, జాగ్రత్త. పెర్గంతో ఏమన్నాడో మనకు తెలుసు, నా ఏమన్నాడు పెర్గంతో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 17వ వచనం, లేనిలా నీతో త్వరగా వచ్చిన నా నోటి నుండి ఖడ్గం చేత వీరితో ఏం చేస్తా, నేను యుద్ధం చేస్తా. తొయతర సంఘంతో ఏమన్నాడు, నేను దాన్ని రోగగ్రస్తురాలిగా చేస్తాను, దాన్ని మంచం పట్టిస్తాను. ఏమనుకుంటున్నా, జాగ్రత్త. కనుక అది తర్వాత సార్థి సంఘంతో ఏమన్నాడో మనకు తెలుసు, సార్థి సంఘంతో మాట్లాడుతుంటాడు కదా 3వ వచనం, జాగరూకుడు అయిండు, దొంగవలి వస్తా, నీ మీదకి ఎప్పుడు వస్తానో, వచ్చేదనో నీకు తెలియనే తెలియదు, జాగ్రత్త అని అంటున్నాడు. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే వస్త్రాలు పోతాయి, అవమానం సిగ్గు. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడిన మాటను మనకు తెలుసు, నేటి తలుపు తీసి ఉంచున్నాను కాబట్టి నువ్వు వెళ్ళు, ఒకవేళ నువ్వు వెళ్ళకుండా పోతే, గట్టిగా పట్టుకోకపోతే నీవు కలిగి ఉన్నవి. నీ జీవితంలో నేనేమైతే వాగ్దానం చేశానో అది నువ్వు పోగొట్టుకుంటావు. ఆలయంలో ఒక స్తంభం 12వ వచనం. ఆ తర్వాత లవదికే సంఘంతో ప్రభు చెప్పిన మాట మనకు తెలుసు, కాబట్టి నేను నిన్ను ప్రేమించి గద్దించుతున్నాను. 19వ వచనం మాత్రం నేను చదువుతున్నాను, 18 చివరి వచనం 19, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును, నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా, నేను నీవు ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతూ ఉన్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. చాలంతే, బుద్ధి చెబుతూ ఉన్నాను, గద్దించుతూ ఉన్నాను, శిక్షించుతూ ఉన్నాను అని ప్రభు వాడుతూ వచ్చిన ఈ మాటలు మనం చూస్తాం. కనుక నేను హెబ్రీ పత్రికలో పలే పదే ఆ మాటలు జ్ఞాపం చేశాను. ఆ ప్రభు హెచ్చరించడం, ఆ ప్రభు యొక్క తర్వాత గద్దించడం, బుద్ధి చెప్పడం అంటే హెచ్చరిస్తారు లేక గద్దింపు 2వది, 3వది శిక్ష. నేను మీకు చెబుతూనే వచ్చాను హెబ్రీ పత్రిక విషయం. ఇవన్నీ దేనికి అనంటే నన్ను ప్రేమించుచున్నాను కాబట్టి. కాబట్టి ప్రభు ఆ కత్తెర పట్టుకారు కత్తెర చెప్ప వాడేటప్పుడు మన మసి కరుడు కాలిపోయిన ఒత్తులు చూపిస్తూ వాటిని వాడేటప్పుడు ఆయన కాఠిన్యంతో కాదు, ఆయన మన మీద ఉగ్రతతో కాదు. అందుకే నేను 2 వాక్యాలు జ్ఞాపం చేశా. దావీదు చెప్పిన మాట క్షమించు, నీవు నీ విశ్వాస్యతను బట్టి నన్ను శ్రమపరచు, లేకపోతే నేను తట్టుకోలేను. ఆయన విశ్వాస్యత అనుమతించే శ్రమలు. హబ్బకు ప్రార్థన చేశాడు, కోపించు కానీ వాత్సల్యాన్ని మర్చిపోకయ్యా, మర్చిపోకు నీ ప్రజల పట్ల. ప్రార్థన చేసుకో, అయ్యా నాలో ఇలాంటివి నీ కోపానికి కారణమైనవి కాదనలేదు, కానీ అయితే నీవు కోపిస్తే నా పరిస్థితి ఏమవుతుంది, కాబట్టి నా దీపస్తంభం నువ్వు తీసివేస్తే నా పరిస్థితి ఏమైపోతుంది, కనుక నువ్వు కోపించు, నాకు బుద్ధి చెప్పు, నన్ను గద్దించు, నన్ను శిక్షించు, అయితే నీ వాత్సల్యాన్ని బట్టి అయ్యా నన్ను ప్రేమించుతున్నావు, నీ ప్రేమను బట్టి అలాగా చేయి. అట్లు పశ్చాత్తాపంతో మా జీవితాలు ప్రభు సమర్పించుకుందాం. తద్వారా ఆ చక్కని పరలోకపు గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయిన క్రీస్తు మనల్ని సరిచేసి చక్కచేసి ఆ ప్రకారం తన మహిమ కొరకని సాధనాలుగా ప్రకాశించి ప్రజ్వరిల్లే దీపాలుగా అనేకులు మన వీరిలో సంతోషించే శ్రేష్టమైన అనుభవంతో కూడిన క్రైస్తవ జీవితాలు ఆయన మనకు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను.